శ్రీ శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల్లో ఈ ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు ప్రత్యేకంగా తయారు చేసే కాల్చిన మఠన్ ఒక ప్రత్యేకత కాంచన గుహలో వెలిచిన శ్రీ కురుమూర్తి స్వామి దర్శనం చేసుకున్న తర్వాత భక్తులకు గుర్తు వచ్చేది కాల్చిన మఠన్ జాతర సందర్భంగా దాదాపుగా అరవై ఐదు మటన్ దుకాణాలు వేసి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే మటన్ ప్రియులకు కాల్చిన మఠన్ అందిస్తారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర నుంచి వచ్చే భక్తులకు ఇది చాలా ఇష్టంగా తింటారు అన్ని ఊళ్ళలో ఉన్న టేస్టీ కన్నా జాతరలో చాలా టేస్ట్ ఉంటుందని వివిధ ప్రాంతాల వాళ్ళు చెబుతూ ఉంటారు దీనికి కారణం అందులో కలిపే మసాలా లేనంటూ కూడా మటన్ కాలుస్తున్న ఆర్య కటికలు అంటారు ఇక ఈ మసాలా తయారీలో ప్రత్యేకంగా ఉంటుంది ఒక నెల రోజుల ముందుగానే ఈ మసాలాలు తయారు చేసి పెడతారు ఇక ఈ మసాలాల్లో కారం అల్లం ఉల్లిపాయలు యాలాకులు షజీరా తోకమిరియాలు రాతి పువ్వు మరాఠీ మొగ్గ జాపత్రి జాజికాయ ఇలా అన్నీ కలిపి మెత్తగా నూరి పదిహేను రకాల దినుసులు వేసి మసాలాను ప్రత్యేకంగా తయారు చేస్తారు కొన్ని రోజుల పాటు నిల్వ ఉంచితే మసాలా ఘాటుగా తయారవుతుందని ఆరిటికలు అంటారు ఇక వారికి ఉన్నన్ని కిలోలు తయారు చేసుకుని పెట్టుకుంటారు ఇలా సిద్ధం చేసిన మసాలాను మటన్ లో కలిపి సీకలకు పట్టించి తయారు చేసి కాల్చి వినియోగదారులకు అందిస్తారు మటన్ కాలుస్తున్నప్పుడే అందరికీ నోరు ఊరి అరుచు తెలుస్తుంది